फ्रेंड्स ना पेर शैलजा नेनु इवाल मीकु प्रोटीन रिच कबाब्स डेमो चेस्तुन्नानु मी अंदरिकी नच्चुतादनि आशिस्तुन्नानु ओके स्टार्ट चेद्दामा मरि ई प्रोटीन रिच कबाब्स की कावाल्सिनवि ఒక కప్పు శనగలు సగం కప్పు బియ్యము సగం కప్పు పెసరు ఈ మూడు ఇంగ్రీడియెంట్స్ మనకి నానబెట్టుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర మసాలా పౌడర్ ధనియా పౌడర్ కారం తగినంత ఉప్పు ఇవి కావాల్సిన పదార్థాలు ఈ శనగలు పెసరు బియ్యాన్ని 7 గంటల పాటు నానబెట్టుకోవాలి బాగా నానాలి ఇలాగా 7 గంటల పాటు నానబెట్టుకున్నాక ఇప్పుడు నానే కదా వీటిని మనము నీళ్ళు వాడిపేటట్టు పూర్తిగా వాడేయాలి అందులో వాటర్ అన్నది ఉండకూడదు పూర్తిగా వాటర్ పోయేటట్టు చేసి అప్పుడు మిక్సీలోకి వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలోని నేను 3 పచ్చి మిరపకాయలు వేసానండి మీకు ఎంత కారం కావాలంటే దాని బట్టి వేసుకోవచ్చు అల్లము వెల్లుల్లిపాయలు ఇంకా తగినంత మీకు ఎంత ఉప్పు మీకు ఇష్టపడతారో దాని బట్టి ఉప్పు వేసుకోండి వేసుకొని ఇది మనము గ్రైండ్ చేసుకోవాలి అది ఎలా గ్రైండ్ చేయాలంటే అది గ్రైండ్ చేసి ఉంచానండి గ్రైండింగ్ మరీ మెత్తగా ఉండకుండా ఇలా కొంచెం పొడి బాలినట్టు ఇలాగా రవ్వలాగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ఇది గ్రైండింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి వేసుకోవాల్సిన పదార్థాలు కొత్తిమీర ఉల్లిపాయలు కారం కారం మీరు ఎంత ఇష్టపడతే అంత తర్వాత గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ తో కూడా మంచి టేస్ట్ వస్తదండి ఇంకా జీలకర్ర ఈ వేసి ఈ మిశ్రమాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది నూని పెట్టుకుందాం నూని వేడెక్కినాక ఒకసారి ఆగుదాం ఓకే నూని వేడెక్కిందో లేదో చూసుకుందాము నూని వేడెక్కిపోయిందండి ఇప్పుడు కబాబ్స్ చేద్దాం ఈ కబాబ్స్ కి మెయిన్ కావాల్సింది పెన్సిల్ ఈ పెన్సిల్ తో చేస్తే చాలా బాగుంటాయి దీంతో ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను ఈ పెన్సిల్ కి మనం నూనె రాయాలి నూనె బాగా రాసుకొని ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని కబాబ్ లాగా చుట్టుకోవాలి ఈ పెన్సిల్ కి లాగా బాగా చుట్టుకోవాలి కబాబ్ షేప్ లో మనం చుట్టుకోవాలి చుట్టుకున్నాక ఇది కరెక్ట్ గా అయ్యింది కదండి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మనం నూనెలో వదలాలి ఇంకో కబాబ్ చేసి చూపిస్తాను పెన్సిల్ కి ఇగో ఇలాగా చుట్టుకోవాలి ఈ పెన్సిల్ చుట్టడం వల్ల ఏంటంటే మధ్యలో అంత హోల్ ఉంటది కదా ఆ హోల్ వల్ల మధ్యలో మనకి పచ్చి రాదు క్రిస్పీగా ఉంటాయి లోపల పైన అంతా క్రిస్పీగా ఉంటాయి దాని వల్ల చాలా బాగుంటది టేస్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు క్లారిటీ కోసం ముందు నూనె రాయండి రాసాక కబాబ్ చుట్టండి దీనికి ఇలాగా పెన్సిల్ కి చుట్టాక దాన్ని నెమ్మదిగా వదలండి ఇప్పుడు మనం వేసుకున్నాము వీటిని మరి హై లో కాకుండా మరి సిమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎర్రగా వేగించుకుందాం ఇది చాలా బలమండి ఎందుకంటే ఇందులో మనం శనగలు పెసలు వాడేం కాబట్టి ప్రోటీన్ రిచ్ పిల్లలకు కూడా చాలా మంచిది తర్వాత నూనె కూడా ఎక్కువ పేల్చవు మనం ఇప్పుడే గ్రైండ్ చేసాము గ్రైండ్ చేసిన వెంటనే ఉప్పు కలిపి మనం కబాబ్స్ వేసేస్తున్నాం అదే మనం ఎప్పుడో గ్రైండ్ చేసి ఉంచుకొని ఉప్పు ఎప్పుడో కలిపేశారు అనుకోండి ఉల్లిపాయలు కూడా ముందు కలిపేస్తే నూనె చాలా పీల్చేస్తుంది ఈ టిప్ మాత్రం మీరు గుర్తుంచుకోవాలి నూనె పెట్టిన తర్వాత అప్పుడు ఆ మిశ్రమంలో ఉల్లిపాయలు ఉప్పు అన్ని కలుపుకొని కలిపి అప్పుడు కబాబ్స్ చేసి మనం వేస్తే నూనె చాలా తక్కువ పీల్చుస్తుంది ఇగో ఇంకా రెడీ అయిపోతున్నాయండి ఇంకొంచెం ఎర్రగా వేగాలి ఇంకొంచెం ఎర్రగా వేగితే మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు ఓకే మీ అందరికీ ఐటెం నచ్చుతాదని నేను అనుకుంటున్నాను పిల్లలైతే ఇంకా మరీ మరీ అడిగి మీ చేత చేయించుకుంటారు చాలా బాగుంటాయండి వెరీ వెరీ టేస్టీ వెరీ వెరీ హెల్దీ చాలా బాగుంటాయి నూనె కూడా ఎక్కువ చూడండి నేను ఎంత నూనె వేసానో అలాగే ఉంది
ఎక్కువ నూనె కూడా ఇవి పీల్చవు కొంచెం ఎర్రగా అవనిద్దాము चूँ रेडी अून पीलचले इप्ड टिश्यू मीद वेसक आ मिल नून मन की पीलचे इप्ड कबाब रेडी वीट सर्व चेक ओके सर्व चेसा मुझे नैन प्लेट प्रेजेशन चूँ प्रेजेशन इंपारटेंट अब मन पिल की चूड़े तेज मन प्रेजेशन एंत बे अंत अट्राक्टिव उ దీనికి నేను కొత్తిమీర పచ్చడి చేశాను కొత్తిమీర పచ్చడి చేశాను మీకు కావాలంటే టొమాటో సాస్ కూడా వాడకోవచ్చు దీని చాలా క్రిస్పీగా వచ్చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే లోపల అసలు పచ్చి లేదు ఇలా కొత్తిమీర నంచుకొని తిన్నామంటే చాలా బాగుచేయండి మీరందరూ ట్రై చేస్తారని ట్రై చేయండి నాకు తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే బై